కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను తమ పథకాలుగా చెప్పుకుంటూ వైసీపీ ప్రభుత్వం రైతన్నను మోసం చేస్తుందని బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు పివి కృష్ణారెడ్డి తెలియజేశారు. ఒంగోలు ప్రెస్ క్లబ్లో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో సూక్ష్మ సేద్యం పూర్తిగా నిర్వీర్యమైందని, కేంద్ర బిందు సేద్యం కోసం పీఎంఎస్కేవై పథకం కింద 412 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని, దీనికి అనుసంధానంగా నాబార్డ్ నిధుల కింద 616 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందని అన్నారు. మొత్తం 1,028 కోట్ల రూపాయలు కేంద్రానికి మంజూరు చేయడం జరిగిందని, కానీ వైసీపీ ప్రభుత్వం ఈ మొత్తాన్ని వారి సొంత పథకాలకు దారి మళ్లించడం జరిగిందన్నారు. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా 2016 జనవరి 13న ఫసల్ బీమా యోజన ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ పథకం కింద రబీలో 1.5%, ఖరీఫ్లో 2% కట్టినట్లయితే రైతు విత్తనం వేసిన దగ్గర నుంచి పంట అమ్ముకునే వరకు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగితే పూర్తిగా కూడా ఫసల్ బీమా యోజన ద్వారా నష్టపరిహారం చెల్లించడం జరుగుతుందన్నారు. ఖరీఫ్ సీజన్ జూలై 31 ముగుస్తుంది కాబట్టి రైతులందరూ కూడా ఫసల్ బీమా యోజన తీసుకోవాలని తెలిపారు. అంతేకాకుండా రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలులో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల కోసం ప్రధానమంత్రి కిసాన్ సంవాద నిధి కింద నేరుగా రైతుల ఖాతాలో 6,000 రూపాయలు జమ చేసే పథకం తీసుకురావడం జరిగిందని, రైతులకు 1.35 లక్షల కోట్ల రూపాయలు వారి ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. కానీ ఈ పథకాన్ని కూడా వైసీపీ ప్రభుత్వం రైతు భరోసా పేరుతో తమ పథకాలుగా చెప్పుకుంటూ రైతన్నను మోసం చేస్తుందని ఎద్దేవా చేశారు. 2013-14లో వ్యవసాయ బడ్జెట్ కేవలం 21,933 కోట్లు మాత్రమే ఉండేది. కానీ నరేంద్ర మోడీ ప్రధాని అయిన తరువాత రైతుల కోసం వ్యవసాయ బడ్జెట్ను 1,23,017 కోట్లకు పెంచడం జరిగిందని, మొట్టమొదటిసారిగా మునుపెన్నడూ లేని విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం సాయిల్ హెల్త్ కార్డులను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని వచ్చిన 3 వ్యవసాయ చట్టాల వలన రైతు పండించిన పంటను దేశంలో ఎక్కడికైనా తీసుకువెళ్లే వీలు కల్పించడం జరిగింది. తద్వారా రైతుకు ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందే అవకాశాలను కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపట్టడం జరిగింది. కానీ కొన్ని పథకాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ వారి యొక్క ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఆ పథకాల నిధులను పక్కదోవ పట్టిస్తూ ఉండడాన్ని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని పివి కృష్ణారెడ్డి తెలియజేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మనం చూసినట్లయితే దాదాపుగా రైతులు సన్న చిన్నకారు రైతులు ఎక్కువ మంది ఉన్నారు. అదేవిధంగా దాదాపుగా 16 లక్షల పైచులకు కౌలు రైతులు ఉన్నారు. ఏదైతే ఈ కరోనా సమయంలో ఈ 1.5 సంవత్సరం నుంచి వ్యవసాయం చాలా ఇబ్బందికరంగా కుంటుపడింది, దాన్ని రాష్ట్ర ప్రభుత్వము రైతు వ్యతిరేక విధానాలని అవలంబిస్తూ కేంద్రం నుంచి వచ్చినటువంటి సంక్షేమ పథకాల నిధులని వాళ్ళ సొంత పథకాలకి వాళ్ళ సొంత స్టిక్కర్లు వేసుకొని ఓటు బ్యాంక్ రాజకీయం కోసం ఆ నిధులను పక్కదోవ పట్టిస్తూ ఉంది. దీన్ని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈరోజు మనం చూసినట్లయితే ఇక్కడ మన పశ్చిమ ప్రకాశం కానీ దాదాపు గతంలో మనం చూసినట్లయితే ఎక్కువ పర్సెంటు సూక్ష్మ సేద్యం మీద ఆధారపడి రైతాంగం పంటలు పండించేవాళ్ళు, ఉద్యానవన పంటలు కానీ ప్లస్ పోతే ఏదైనా చెనగావి ఇవన్నీ కూడా దాదాపుగా ఇప్పుడు మనం చూస్తే ఆ పథకాన్ని పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. కేంద్రం నుంచి దాదాపుగా వచ్చేసి 425 కోట్ల రూపాయల నగదు దీనికి కేటాయించారు. అదేవిధంగా నాబార్డ్ నుంచి ఒక 616 కోట్ల రూపాయలు వెరసి 1,028 కోట్ల రూపాయలు కేంద్రం ఇస్తే ఇప్పటిదాకా అంటే ఈ 1.5 సంవత్సరంలో కూడా ఇంతవరకు కూడా ఆ డబ్బుల్ని పక్కదోవ పట్టిస్తూ రైతులకు రావాల్సినటువంటి సబ్సిడీ రాకుండా ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి వేరే దానికి మళ్లిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కూడా తప్పకుండా వచ్చేసి ఈ యొక్క నిధుల్ని రైతులకు ఇచ్చేసి ఆ స్ప్రింక్లర్ సెట్లు దాదాపు 33,000 మంది రైతులు ఇప్పుడు అప్లై చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాదాపుగా మనం అదేవిధంగా కాకుండా మిగతా సంక్షేమ పథకాలన్నీ, ఫసల్ బీమా కూడా ఈరోజు ఖరీఫ్ రేపు 31తో ముగుస్తుంది కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క ఫసల్ బీమా యోజనలో మీరందరూ కూడా బీమా సౌకర్యం తీసుకున్నట్లయితే మనకు ఎక్కువ లబ్ధి చేకూరే విధంగా ఉంటుందని చెప్పేసి భారతీయ జనతా మోర్చా కిసాన్ మోర్చా తరఫున రైతు సోదరులు అందరూ కూడా మేము విన్నవించుకుంటా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఉన్నవాళ్ళందరూ కూడా అంతా ఒక కుటుంబ సభ్యులం. ఎక్కడ కూడా మాకు ఎటువంటి తేడాలు కానీ ఇబ్బందులు కానీ అవన్నీ ఏం లేవు. కొంత చిన్న చిన్న ఏదైనా డిస్ప్యూట్స్ ఉంటే కూడా అవన్నీ మేము కూర్చొని మాట్లాడుకుంటాం. మేము ఫస్ట్ నుంచి కూడా ఒక సిద్ధాంత పరంగా ముందుకెళ్లే వాళ్ళం. అటువంటి ఏమీ మా దగ్గర అయితే ఏం లేవు.